हाय हेलो वेलकम बैक टू अवर चैनल इवाला मनम इंट्लोने सिंपल प्रोसेस लो टेस्टी एंड स्पाइसी गा चिल्ली चिकेन नी एला चेसुकोवाली अनेदी चूद्दाम अंतकंटे मुंदु मन चैनल नी सब्सक्राइब चेसुकोने वाळ्ळु प्लीज लाइक शेयर कमेंट एंड सब्सक्राइब लेटेस्ट अपडेट्स कोसम पक्कने उन्न बेल आइकॉन नी क्लिक चेयडम मात्रम मर्चिपोवद्दु ओके फ्रेंड्स इप्पुडु मनम ई रेसिपी योक्क प्रिपरेशन मेथड एंटो चूद्दाम मुंदुगा ओक हाफ केजी बोनलेस चिकेन नी तीसुकोनी दान्नी वाश चेसुकोनी ओक हाफ एन अवर दाका साल्ट वाटर लो मैरिनेट चेसुकोंडी तर्वात दांट्लो नुंची तीसेसी इलागा चिन्न पीसेस गा कट चेसुकोवाली मरी चिन्नगा कट चेसुकोवद्दु इप्पुडु इंदुलो ओक हाफ स्पून साल्ट 1 स्पून कारम हाफ स्पून धनिया पौडर हाफ स्पून गरम मसाला चिटिकेडु जीलकर्र पोडी चिटिकेडु मिरियाल पोड़ी 2 स्पून्स ऑफ कॉर्न फ्लोर 2 स्पून्स ऑफ राइस फ्लोर 1 स्पून अल्लम वेल्लुल्ली पेस्ट अलागे 1 एग वाइट इवन्नी कूडा वेसुकोनी इदंता बागा मिक्स चेसुकोवाली इला ओकसारी मिक्स चेसुकुन्न तर्वात इंदुलो ओक 2 टू 3 टेबल स्पून्स वरकु वाटर पडुतुंदंडि अंटे एक्कुवगा पट्टदु మీరు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇది పకోడీ లాగా పైనంత లేయర్స్ గా ఫామ్ అవుతుంది సో వాటర్ కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి ఈ మసాలా అంతా కూడా చికెన్ కి బాగా పట్టుకునేలాగా ఒకసారి దీన్ని బాగా చేతితో కలిపేసుకొని ఇది ఒక 1 అవర్ దాకా ఫ్రిజ్ లో మారినేట్ చేసుకోండి ఒకవేళ ఫ్రిజ్ లో పెట్టుకోకపోతే కనీసం ఒక 2 అవర్స్ దాకైనా బయట పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులో డ్రాప్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు మట్టుకు హై ఫ్లేమ్ లో పెట్టుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం చికెన్ డ్రాప్ చేస్తున్నప్పుడు మట్టుకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఒకవేళ మీరు హై ఫ్లేమ్ లోనే గనుక ఇలా చేస్తే మీకు పైన కలర్ ఒకటి చేంజ్ అయిపోతుంది అలాగే ముక్కలు లోపల క్రిస్పీగా ఉండవు సరిగ్గా ఉడకవండి సో మీరు మీడియం ఫ్లేమ్ లో గనుక చేసుకుంటే మీకు మంచి కలర్ తో పాటు చికెన్ ముక్కలు క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలాగా మొత్తం ముక్కలన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి మీరు గనుక హాఫ్ an hour ముందు ఈ salt water లో మారినేట్ చేసుకుంటే ఈ ఫ్రై అనేది ఇంకా క్రిస్పీగా వస్తుందండి ఇలాగా చికెన్ ముక్కలన్నిటిని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే pan లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని ఒక 2 లేదా 3 వెల్లుల్లిని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే 2 ఆనియన్స్ ని కూడా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇది మరీ ఎంతగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి ఇలా ఒక 2 టు 3 నిమిషస్ వరకు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇందులో ఉల్లిపాయల్ని కొద్దిగా పాయల్ పాయల్ గా చేసుకుంటూ ఇలా విడివిడిగా యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని క్యాప్సికం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇవన్నీ ఒక 2 టు 3 నిమిషస్ వరకు ఆయిల్ లో మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది ఇలా ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి మీకు కనుక ఇది కొంచెం జ్యూసీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా ఈ వాటర్ లో కొంచెం బాయిల్ అవనివ్వాలి ఇలా వాటర్ కాస్త బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో చిటికెడు పసుపు 1 స్పూన్ కారం అలాగే 1 హాఫ్ స్పూన్ salt salt వచ్చేసి తక్కువ పడుతుందండి ఎందుకంటే salt వాటర్ లో మారినేట్ చేసుకున్నాం కదా salt చూసుకొని యాడ్ చేసుకోండి అలాగే 1 స్పూన్ గరం మసాలా 1 స్పూన్ ధనియా పౌడర్ 1 స్పూన్ సోయా సాస్ 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి
తర్వాత మనం పక్కనే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। చూడండి ఇప్పుడు నేనైతే అంత జ్యూసీగా చేయట్లేదు, మీకు కనుక ఇంకొంచెం జ్యూసీగా కావాలి అనుకుంటే ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే మీకు ఇంకాస్త జ్యూసీగా వస్తుంది। మీరు సోయా సాస్ అలాగే రెడ్ సాస్, రెడ్ చిల్లీ సాస్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీ కాస్త థిక్గా అయిన తర్వాత చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోండి। ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి। చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత నుంచి మీరు పూర్తిగా హై ఫ్లేమ్ లోకే పెట్టేసుకోవాలి, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోకూడదు। ఎందుకంటే మీడియం ఫ్లేమ్ లో కనుక మీరు పెట్టుకుంటే చికెన్ ముక్కలు మెత్తబడిపోతాయండి, వాటర్ యాడ్ చేశాం కాబట్టి। హై ఫ్లేమ్ లో ఉంటే చికెన్ ముక్కలు అలాగే క్రిస్పీగా ఉంటుంది। చూడండి తర్వాత ఇందులో కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని ఇలా మిక్స్ చేసుకోండి। ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఫైనల్ గా ఇందులో వచ్చేసి ఒక స్పూన్ వరకు వెనిగర్ ని యాడ్ చేసుకోండి। వెనిగర్ లేకపోతే ఒక స్పూన్ నిమ్మరసాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు। తర్వాత దీనంతటా కూడా ఇలాగా ఒకసారి టాస్ చేసుకోండి। అంతేనండి, చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు। ఇలా ఒకసారి దీన్ని టాస్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి। అంతేనండి, సింపుల్ గా ఈజీగా టేస్టీగా స్పైసీగా చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది। చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్ గా చేసుకోవచ్చు। మరి మీరందరూ కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో నాకు షేర్ చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్। ఇంకో వెరైటీ ఆఫ్ రెసిపీతో మీ ముందు ఉంటుంది మన అలేఖ్య సీసీ కిచెన్। అంతవరకు టేక్ కేర్, బై బై।